స్వప్న నిద్రా జ్ఞానారంభనం వా అంటే వా అని చెప్పిన చోటలా ఇంకొక మార్గం కూడా ఇస్తున్నాడు మనం కలుపుకోవాల్సింది చేయవలసిన సాధనలో స్వప్న నిద్ర జ్ఞానారంభనం వా స్వప్న నిద్ర జ్ఞాన ఆరంభనం వా వా అంటే మరియు స్వప్నము యొక్క నిద్ర యొక్క జ్ఞానమును ఆధారముగా గొనుట వలన కూడను సరి అంటే స్వప్నం గురించి మీకున్న జ్ఞానము నిద్రను గురించి మీకున్న జ్ఞానం ఈ రెండింటిని ఆరంభనం అంటే ఆధారంగా తీసుకొని ధ్యానం చేయటం వలన అంటే ఏమిటో చూడాలి నిద్రను గురించి మనకున్న జ్ఞానం ఏమిటి కళలో ఎంతమంది కనిపించారో అంతమంది ఎవడి స్వభావం వాడిది కానీ ఉంటుంది కానీ మన కళలో కనిపించారు కదా అని అందరికి మన స్వభావం ఉంటుందా మరి ఇవి ఎప్పుడు ఆలోచించారా ఇవి ఆలోచించండి మీకు చిత్తవృత్తి నిరోధానికి దారితీస్తుందో లేదో చూడండి అన్నాడు స్వప్నం ఎక్కడొస్తుంది మన మనస్సులోనే ఒక లేయర్ ఒక పొరలో వస్తూ ఉంది కనుక మన మనస్సు అనేటువంటి మైనముతో చేయబడిన కొన్ని వేల బొమ్మలు ఒకటికి ఒకటికి స్వభావంలో సంబంధం లేదు దంతకంలో సంబంధం లేదు దస్తూరిలో సంబంధం లేదు మొహంలో సంబంధం లేదు ముక్కు కను కుతీరులో సంబంధం లేదు కంఠంలో సంబంధం లేదు ఇది మీరు ధ్యానం చేస్తే ఏమవుతుందో తెలుసా ఏ ఇద్దరికి బొత్తిగా సంబంధం లేనటువంటి వాళ్ళు కోటానుకోట్లు సృష్టిలో జీవరాశులు ఉన్నప్పుడు వీళ్ళందరూ ఏ అంతర్యామి ఎందు ఉంటున్నారో అది ఎలా ఉంటున్నారో ఆ చిత్రం మీకు బోధపడుతుంది మీ ఎందు మీ కళ్ళలో ఉన్న వాళ్ళంతా ఎలా ఉంటున్నారో ఏమండి కనీసం ఇద్దరైనా మనకే చేయబడిన వారు ఉన్నప్పుడు అంతర్యామిచే చేయబడిన కోటాను కోట్లు ఉండుటలో ఆశ్చర్యమేమి అంటే దాని రీజనింగ్ రేషనల్ మీకు అందుతుంది అందినప్పుడు ఏమిటింది అవుతుంది ఈ వేదాలు ఉపనిషత్తులు పురాణాలు మనం చదువుకుంటూ ఉంటే పెద్దల దగ్గర సేవ చేయటానికి వీల్లేకపోయినందువల్ల సందేహాలు తీరకుండా మిగిలిపోతాయి కొన్ని ప్రాబ్లమ్స్ అవి చటిక్కన సమాధానాలు వస్తాయి ఇట్లాంటి వాటి వల్ల మనం ఇది ధ్యానం చేయటం మొదలుపెట్టినప్పుడు దాంట్లోంచి ఎలా అయితే గ్రీజు రాసి లూబ్రికేట్ చేస్తే అలా జారుతాయో చక్రాలు బండికి మిషన్లో అలాగా పెద్ద పెద్ద గడ్డు సమస్యలు లాంటివన్నీ కూడా స్వయం బోధకమైనటువంటి ఒకనొక ప్రజ్ఞ మీలో తడుక్కుమని చెప్పి జ్యోతిష్మతి అని చెప్పింది అది ఇందాక వెలిగి దానివల్ల మీ సందేహములు సమస్తం తీర్తాయి అది తీరటం అనేది చిత్తవృత్తి నిరోధం జరిగినప్పుడే సాధ్యం తీరుతున్నాయి కనుక చిత్తవృత్తి నిరోధం మీకు తెలియకుండానే జరుగుతూ ఉంది తెలుసుకోండి కొంతకాలం అయిన తర్వాత మీకు తెలుస్తుంది దాంట్లో ఉండటం అభ్యాసం అయిన కొద్దీ మనకి మాస్టరీ దాని ఎందు స్వామిత్వం వస్తుంది మొట్టమొదటి ఎలా ఉంటుంది మనకి తెలియకుండా ఆ స్థితి రావటం మనకి తెలియకుండా జారిపోవటం ఉంటుంది దాని ఎందు మనకి స్వామిత్వం ఉండదు దాని దాని ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది అంటే కండిషన్స్ అన్ని ఫోకస్ అయినప్పుడు వస్తుంది మళ్ళీ అది కొంచెం ఎదిరినప్పుడు విడిపోతుంది అంటే తాను బాహ్యంగా ఉన్నటువంటి వాతావరణం తన మనస్సుకు ఉన్నదా నిజంగా ఉన్నదా ఓ ప్రశ్న వేసుకోండి ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం ఈ కూర్చుంటే ఇవి కనిపించేవి ఇవన్నీ కూడాను ఈ చుట్టుపక్కల వాళ్ళు వ్యక్తులు వీళ్ళతో మన పరిచయాలు సంబంధాలు ఇవన్నీ మన మనస్సుకు సంబంధించినవే వాళ్ళ ఒంటికి సంబంధించినవండి ఏమిటి మనస్సుకు సంబంధించినవే మనస్సు ఇక్కడి నుంచి ఎత్తి ఇంకో చోటికి పెట్టినప్పుడు పతంజలి యోగ సూత్రాల్లో మనం చెప్పుకుంటున్నప్పుడు వీళ్ళంతా ఉన్నారా పతంజలి యోగ సూత్రాలు ఉన్నాయా అంతే అలాగే మోక్షం ఉన్నదే పాతం ఉన్నదే అలాగే చిత్తవృత్తి నిరోధం ఉన్నదా చిత్తం ఉన్నదా చిత్త విక్షేపం ఉన్నదా మూడు సోపాన క్రమంలో తీసుకొస్తున్నాడు తమాషా కావడు అంటే ఒక మెట్టు తర్వాత మెట్టు మెట్టు తర్వాత మెట్టు ఎక్కిస్తున్నాడు ఒక సైంటిఫిక్ వే ఉంది ప్రొసీజర్లో అందులో చెబుతున్నాడు కనుక స్వప్న జ్ఞానము స్వప్నంలో ఏం జరుగుతుందో దాని జ్ఞానం అన్నమాట స్వప్న జ్ఞానం అలాగే నిద్ర జ్ఞానం ఎట్లా ఏమిటండి నిద్ర జ్ఞానం అంటే ఏమీ లేదు నిద్రపోయినప్పుడు ఎలా ఉంటుంది అనేటువంటిది ఆలోచించడం మొదలుపెట్టండి కాసేపు రోజు ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు అట్లా ఇలా ఉంటుంది క్రమక్రమంగా ఏమవుతుంది మనస్సు ఇంద్రియార్థముల నుండి సడలటం అభ్యాసం చేయటం వస్తుంది అంటే ఇమిటేట్ స్లీప్ విత్ యువర్ మైండ్
కొంచెం కష్టం అనుకోండి, కానీ ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా ప్రణవోపాసన ఏదైతే పతంజలిని భగవద్గీతాచార్యుడు చెప్పారో అది చేస్తున్నటువంటి వాళ్లకు కష్టం ఏమీ కాదు, తేలికవుతుంది. అంటే దాన్ని చేస్తూ శ్వాస ఆగిపోతుందని నిన్న చెప్పాను చూడండి, ప్రాణాయామంలో ఆ స్థితి వచ్చేటప్పటికి నిద్ర అనుభవిస్తారు. మీరు నిద్ర అనుభవించడం అని ఎప్పుడైనా ఉంటుందా? అంటే ఉంటుంది, చెబుతాను మీకు, ఎదురు చెప్పాను మళ్ళా ఒక్క మాట చెబుతాను చూడండి. రాత్రి 10 గంటలకి జనతా ఎక్స్ప్రెస్ వెళుతుంది, విజయవాడ వెళ్ళాలి. సాయంత్రం 6 గంటలకి త్యాగరాజ ఉత్సవాలంటేను 1 గంట విని పెడదామని అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు ఆయన. 1 గంట విని వచ్చి 2 మెతుకులు వేసుకుని హోటల్లో అక్కడి నుంచి రైలు ఎక్కుదామని ఆయన ఉద్దేశం. సంగీతం ఆయన కచేరీ ఆపేసేటప్పటికీ ఆపి అయిపోయిందని చెప్పేటికి 10:30 అయింది రాత్రి. ఇంకేం పెడతాడు, జనతా వెళ్ళిపోయింది నిర్జనతాయ, శుభ్రంగా తుండుగుడ్డ తులుపుని భుజాన్ని వేసుకుని ఇంటికి చక్క వచ్చాడు. వచ్చి ఇంటి దగ్గర ఏ సంగీతం ఈయన విన్నాడా? అబద్ధం, ఈయన వినేందుకు గనక ఆయన మిగిలి ఉంటే సంగీతం కచేరీ జరుగుతుందని చెప్పును, రైలుకి వెళ్ళటానికి మధ్యలో లేవటానికి కూడా మిగిలి ఉండేవాడే. వినేందుకు తాను మిగిలి లేడు, ఎవరి సంగీతం వీడు వింటున్నాడో ఆయన మొహం ఈయన కనిపించే స్థితిలో లేదు. మొదట సంగీతం వినబోతూ ఉన్నప్పుడు 2 నిమిషాలు ఆయన మొహం, ఆయన బట్టతల, మొహాన్ ఉన్న పులిపురికాయ ఇవన్నీ కనిపిస్తాయి. 2 నిమిషాలు అయిన తర్వాత ఆయన మొహం కనిపించదు, ఆయన పేరు వినిపించదు, ఆయన గురించి జ్ఞప్తి ఉండదు, సంగీతమే వినిపిస్తుంది. చూసారా, సంగీతం వినిపిస్తూ ఉండగా తన పేరు తనకు గుర్తుండదు, తన ఎక్కడ కూర్చున్నాడో గుర్తుండదు, తన పక్కన వెంకాయమ్మ కూర్చున్నది గుర్తుండదు, తన ఉన్నటువంటి హాలు ఆ వివేకానంద హాల్ అని గుర్తు, ఇవేమీ ఉండవు కదా. అట్లాంటి వివేకం ఉంటే ఇంకా సంగీతం ఏమిటంది, ఆనందమే. కానీ మనకు మామూలు స్థితిలో వివేకం ఆనందం కలిసి ఉండవు. వివేకం ఉన్నప్పుడు మనం ఉంటాం, ఆనందం ఉన్నప్పుడు మనం ఉండం. కనుక సంగీతం ఉన్నది కానీ ఆయన లేడు, పాడుతున్నవాడు లేడు, సంగీతం పేరు లేదు. ఏ రాగం పాడుతున్నారో ఆ రాగం పేరు లేదు, ఏ తాళం వాయిస్తున్నాడో ఆ తాళం పేరు లేదు, ఏమీ లేదు గనక, వీడు కూడా లేడు గనక లేవలేదు. అప్పుడున్న స్థితిని ఏమంటాం, కాన్షియస్ స్లీప్, అంటే నిద్రానుభవము. అంటే ఒక్క మేలుకొని ఉండటం తప్ప మిగతా అన్ని విషయములలో నిద్రలో ఏం జరిగిందో అదే జరిగేను సుమా. మనం నిన్న చెప్పుకున్నాం 4 స్థితులు అని చెప్పి, జాగ్రత్త, సుప్తి, స్వప్నం, తురియం. అంటే ఈ పాట కచేరి లో ఈయన గారు పాట కచేరీకి అటెండ్ అయినటువంటి ఆయన ఉన్న స్థితి. తురియం అంటే అంత దుర్లభమైన బ్రహ్మాండమైన విషయం కాదు, మనం అప్పుడప్పుడు పొందుతూ ఉంటాం, కానీ అది తురియం అని మనకు తెలియదు. అది ఎప్పుడు వస్తుందో మన కంట్రోల్లో లేదు, అది ఎంతసేపు ఉంటుందో అంతకంటే ఉండదు, అది ఎప్పుడు పోతుందో అంతకంటే ఉండదు. అంటే పరిస్థితులకి మీరు ట్యూన్ అయ్యి మీకు సరైనటువంటి పరిస్థితులు ఫోకస్ అయిన చోటలా వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఉన్నటువంటి స్థితినే తురియ స్థితి అని అంటారు. మీకు నిద్రాజ్ఞానం ప్రయత్నం చేస్తే వచ్చేదాని పేరేమిటి, తురియ స్థితి వస్తుంది. యోగాభ్యాసం చేసేటువంటి వాడికి శ్వాసయందు మనస్సు పెట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రణవోపాసన చేసినట్లయితే వాడికి ఏమొస్తుంది, నిద్రాజ్ఞానం కలుగుతుంది. అంటే నిద్ర అంటే నిద్రలో ఇలా ఉంటాం కావచ్చు అని తెలుస్తుంది, తెలిసిన నిద్ర ఇది, కానీ నిద్ర మాత్రం కాదు. అందుకని ఈయన గమ్మత్తుగా ఏమన్నా అంటే, నిద్రాజ్ఞాన ఆలంబనం వా. స్వప్నం అంటే మనకు కొంత బోధపడుతుంది, నిద్ర అంటే ముక్కు దూర సందు లేదు ఎలా వస్తుంది అనిపిస్తుంది, నిద్ర జ్ఞానం అనేది ఇగో ఇలా వస్తుంది. అంటే కాన్షియస్లీ తురియ అవస్థ, నిద్ర అంటే ఎలా ఉంటుందో మీకు తెలిసే స్థితి వస్తుంది, అదే చిత్తవృత్తి నిర్వహణ. అంటే సంగీతం మీకు వింటున్నంతసేపు ఆ రైలు వెళ్ళిపోవటం ఎందుకు జరిగిందంటే చిత్తవృత్తి నిరోధం జరిగింది కనుక. అయితే యోగికి కూడా రైలు వెళ్ళిపోతుందా, చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది కదా. యోగం నిండిన వాడికి ఎన్నడూ జరగదు, ఎందుకంటే సంగీతం కచేరీలో కూర్చున్నప్పుడు మనకు జరిగిన చిత్తవృత్తి నిరోధం మన కంట్రోల్లో లేదు, మనం యోగులం కాదు కనుక అంతేత రైలు వెళ్ళిపోయింది. యోగాభ్యాసం పతంజలి చెప్పినటువంటి విధానంలో అష్టాంగ యోగం పరిపూర్ణంగా సాధన చేసినటువంటి మహానుభావుడికి ప్రతి స్టెప్ వాడి కంట్రోల్లో ఉంటుంది, కానీ వాడు ఆ స్థితిని ఎంజాయ్ చేస్తాడు, చూస్తూ ఉంటాడు 24 గంటలు.
కనుక రైలు ఎక్కవలసిన టైంకి రైలు ఎక్కుతాడు, మెంటల్ గా రైలు ఏ రైలు ఎక్కడ అక్కడే నుంచుని ఉంటాడు, ఫిజికల్ గా రైలు ఎక్కుతాడు. అన్నం తినవలసిన టైంకి అన్నం తింటాడు, నోరు నోరు తింటుంది, మెంటల్ గా అన్నం తినడం ఏం తిన. కర్మణ్య కర్మయ పశ్యే అకర్మణిక కర్మయ, కర్మయందు అకర్మ ఎవడు చూస్తాడో, అకర్మయందు కర్మ ఎవడు చూస్తాడో వాడు బుద్ధిమంతుడు అన్నాడు భగవద్గీతలో. అంటే పని చేస్తూ ఉన్న చోట తాను చేయకుండా ఎవడైతే ఉంటాడో తన ద్వారా జరుగుతూ ఉంటుంది పని, యోగాభ్యాసం చేసేవాడు అంటే. కనుక స్వప్న జ్ఞానము నిద్ర జ్ఞానము ఈ రెండింటిని ఆలంబనంగా చేసుకుని చేసేటువంటి ధ్యానం కూడాను మీకు పై వాటికి సహాయం చేస్తుంది. మీ 24 గంటల్లో జరిగే ప్రతి పని కూడా ఈ రకంగా సమన్వయం చేసుకొని ధ్యానం చేసుకోండి అంటున్నారు.